శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రతిరోజు కూడా మీ అందరికీ మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని విషయాల గురించి తెలియజేసుకుందాం. మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి నవీన కాలంలో బతుకుతూ ఉన్నాం. కానీ మనం నమ్మేటువంటి శాస్త్రం ఏదన్నా ఉంది అంటే అతి పురాతనమైనటువంటిది సనాతన శాస్త్రము అని పేరు. జ్యోతిష్ శాస్త్రానికి కానీ మనం చెప్పినటువంటి సమస్తమైన వేదాలకు కూడా సృష్టి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా అవి ఉన్నాయి. మనం బతికేటువంటి కాలము యంత్రాలతో సంబంధించింది. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అంటూ ఉంటాం. అటువంటి అధునాతన యుగంలో మనం బతుకుతూ ఉన్నాం. మరికి దానికి దీనికి పొంతనం ఉందా అంటే ఖచ్చితంగా 100% కూడా పొంతనం ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకోసమంటే అంతటి పురాతన శాస్త్రంలో చెప్పిన ప్రతి విషయము కూడా ఇప్పుడు ప్రతిది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అన్ని విషయాలు కూడా ఆ శాస్త్రం అనుసరించే జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ రోజున మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇంత నవీన యుగంలో బతుకుతూ ఉన్నప్పటికీ సమస్యలు వివాదాలు అంటే కొంతమంది వ్యక్తులతోటి కుటుంబ వ్యక్తులే కావచ్చు, బయట వ్యక్తులే కావచ్చు, సమాజంలో ఎవరైనా కావచ్చు, ఈ ప్రపంచంలో అనుకోకుండా ఒక్కొక్క వ్యక్తిని కనుక కలిస్తే అమితమైన ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, స్నేహం కలుగుతుంది, ప్రేమాభిమానాలు పొంగి పొల్లుతూ ఉంటాయి. వాళ్ళని ఎప్పుడు కలుసుకుందామో మరొకసారి కొంతమంది వ్యక్తులతోటి విడదీయలేని బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తులతోటి ఎప్పుడు కలిసి ఉందామా, వాళ్ళని విడిపోయి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి కొంతమంది తోటి అది కుటుంబ వ్యక్తులే కావచ్చు, అది గ్రామమే కావచ్చు, సమాజమే కావచ్చు, ప్రపంచంలో ఎవరితోటైనా అసలు ఆ వ్యక్తి యొక్క మొహాన్ని ఎప్పుడు చూడకూడదు, ఆ వ్యక్తులతోటి ఎప్పుడు విభేదాలే, గొడవలే, సమస్యలే ఉంటూ ఉంటాయి. ఇంకా ఎప్పుడు కూడా జీవితంలో ఆ వ్యక్తినే కలవకూడదు అనిపించేటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటే పెట్టబుద్ధి, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మనకి ఇంత అద్భుతమైనటువంటి నవీన యుగంలో బతికిన మనకు కూడా ఎందుకు ఏర్పడుతున్నాయా అని ఒక్కసారి ఒకరికి మనం ఆలోచిస్తే దానికి చక్కని పరిష్కార మార్గం మన సనాతన శాస్త్రంగా చెప్పబడినటువంటి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి అవగతం అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. ఆ 27 నక్షత్రాలే పుట్టడానికి మూలాధారం. 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాసులు, ఇవి జ్యోతిశాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడుతున్నాయి. ఆ 12 రాసులనే 12 లగ్నాలుగా కూడా చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో 2, 3, 4, 5, 10 కుటుంబ సభ్యులు ఉన్నారు అనుకోండి, అందరూ ఒకేలా ఉండరు. అందరికీ కూడా పొంతన ప్రేమాభిమానాలు అనేవి ఒకలా ఉండవు. మరి అలా ఎందుకు ఉండట్లేదు, ఒకే రక్తం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కదా. కొంతమంది వ్యక్తులతోటి స్నేహం అనేది బాగా జరుగుతూ ఉంటుంది, అలా ఎందుకు జరుగుతుందయ్యా అంటే కనుక దీనికి ఈ యొక్క 27 నక్షత్రాలను కూడా అంటే పేరు బలంలో కానీ నక్షత్ర బలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టారు అనుకుందాం. ఉదాహరణకి అశ్వని నక్షత్రంలో పుట్టారు అన్న ప్రథమ నక్షత్రం, అశ్వని నక్షత్రంలో పుట్టిన ఆ యొక్క వ్యక్తులకి జన్మతార ఇంకో తారాబలాలు 9 రకాలుగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆ 9 రకాల తారాబలాల్లో జన్మతార అని చెబుతూ ఉంటాం. ఆ యొక్క జన్మతార అంటే అశ్వని నక్షత్రంలో ఒక వ్యక్తి పుడితే కనుక కొన్ని 1000 లక్షల కోట్ల మంది పుడుతూ ఉంటారు అశ్వని నక్షత్రంలో వేరే వేరే ప్రాంతాలలో. అయినప్పటికీ ఈ అశ్వని నక్షత్ర జాతకుల యొక్క రూపకణ స్వభావాలు సుమారుగా వాళ్ళ యొక్క పుట్టిన లగ్నాన్ని బేస్ చేసుకుని, సమయాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని బేస్ చేసుకుని రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ నక్షత్రాల యొక్క రూపకణ స్వభావాలు సుమారుగా ఒకేలా ఉంటాయి. వాళ్ళతోటి బాగా మిత్రత్వం చేసే వ్యక్తులు ఎవరయ్యా అంటే కనుక అశ్వని నక్షత్రం ప్రథమ రవాంకం అయితే కనుక సంపతార అని చెబుతూ ఉంటాం. అంటే 2వ నక్షత్రం వాళ్ళు అంటే అశ్వని నక్షత్రానికి భరణి నక్షత్రం వాళ్ళతోటి మంచి స్నేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకోసమని వాళ్ళు సంపత్తారలో ఉంటూ ఉంటారు, వాళ్ళ వల్ల అత్యంత మైత్రి అనేది ఏర్పడుతూ ఉంటుంది.
అలాగే మరి అశ్విని నక్షత్ర జాతకులకి అంటే ఇలాగా ఏ నక్షత్రంలో పుట్టినా వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి రెండవ నక్షత్రం వాళ్ళు మంచి మేలు కలిగిస్తూ ఉంటారు. అది కుటుంబంలో ఉన్న నక్షత్రకాలు కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కావచ్చు. అలాగే జన్మ నక్షత్రం, రెండవ నక్షత్రం భరణి నక్షత్రం అయితే కనుక మూడవ నక్షత్రం అశ్విని భరణి కుర్తిక నక్షత్రం, అంటే ఇది విపత్తారా అని పేరు. వాళ్ళ వల్ల వాళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఎప్పటికీ వాళ్ళతో పడదు. అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి భరణి కుర్తిక నక్షత్ర జాతకులతోటి ఎప్పటికీ పడదు. దానివల్ల వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు రావడమే కాకుండా అసలు వాళ్ళు ఎదురుపడితే చాలు అసహించుకుని బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఈ విపత్తాల వాళ్ళకి వస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులకి భరణి కృత్తిక నక్షత్ర జాతకులతోటి. మరి నాలుగవ నక్షత్ర జాతకులు అశ్విని భరణి కృత్తిక రోహిణి. ఈ యొక్క అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రోహిణి నక్షత్రం క్షేమతార అవుతుంది. ఇటువంటి క్షేమతార మంచి బలాన్ని మంచి శక్తిని ఇచ్చి వాళ్ళ యొక్క మేలుని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క ప్రథమ నవాకం నుంచి నాలుగో క్షేమతారలో పుట్టిన నక్షత్ర జాతకులు ఎవరైనా సరే ఇది ఎలా చూసుకుంటావా అంటే మరొకసారి తెలియజేసుకుంటే అశ్విని నక్షత్రంలో అంటే ఉదాహరణకి మీరు పుట్టిన జన్మ నక్షత్రం నుంచి మీ కుటుంబంలో ఉండేటువంటి జన్మ నక్షత్రాన్ని చూసుకోవాలి. అంటే మనకి మంచి చేసే వ్యక్తులు, చెడు చేసే వ్యక్తులు, స్నేహము లేకపోతే విరోధంగా ఉండేటువంటి వ్యక్తులు ఈ విధంగా ఏర్పడుతూ ఉంటారు. అలాగే క్షేమతారాల్లో పుట్టినటువంటి నక్షత్ర జాతకులు రోహిణి నక్షత్ర జాతకులు ఈ అశ్విని నక్షత్ర జాతకులకి మంచి మేలును చేయడానికి కాకుండా అనేక రకాల సహాయ సహకారాలు వాళ్ళ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇంకొక నక్షత్రం చూసుకుంటే కనుక రోహిణి తర్వాత అశ్వని భరణి గుర్తుగా రోహిణి మృగశర అంటే దీనిని ప్రత్యేక తార అంటూ ఉంటారు. ఐదవ తార వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, కొట్లాటలు అలాగే ఈ వ్యక్తులు ఎదురుపడితే కనుక అసహించుకోవడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ముష్టిఘాతాలు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, అనేక రకాల సమస్యలు. అసలు ఫైటింగ్కి మూల కారణం కూడా నైజం తారగా చెప్పబడుతుంది. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టడానికి, ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టడానికి ప్రేరేపించడానికి కూడా ఈ ఐదవ తారగా చెప్పబడుతోంది. అటువంటి ఐదవ తారలో పుట్టినటువంటి మృగశిర నక్షత్ర జాతకులు ఈ అశ్విని నక్షత్ర జాతకులకి పరమ విరోధాన్ని ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. మరి ఆరవ తార అశ్వని భరణి కృత్తిగా రోహిణి మృగశిర ఆరుద్ర అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకి ఆరవ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులు సాధనధారగా చెప్పబడుతోంది శాస్త్రంలో. ఈ యొక్క సాధనధార వాళ్ళకి ఎప్పుడు కూడా మేలుని, మంచిని, క్షేమాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. దానికి వాళ్ళ వల్ల ఆరుద్ర నక్షత్ర జాతకుల వల్ల ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా మనసు సంతోషం కలిగేటువంటి పనులే చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు కొంచెం తొందరగా అర్థం చేసుకోవటమే తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకుల వల్ల అశ్విని నక్షత్ర జాతకులకి ఎప్పుడూ మేలే కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది క్షేమతార. మరి ఇంకొక తారాబలం ఉంది అశ్వని భరణి గుర్తుగా రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు. ఇది ఏడవ నక్షత్రం. అంటే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులకి ఏడవ తారాబలం ఈ యొక్క పునర్వసు నక్షత్రం అయింది కాబట్టి ఇది అత్యంత చెడ్డది, చాలా ప్రమాదకరమైనది, ఇబ్బంది పెట్టేటువంటిది. వ్యక్తులని చంపడానికి కూడా వెనకడుగు వేయదు. హత్యలు జరగడానికి మూల కారణము, బలవన్ మరణానికి మూల కారణము, అనేక రకాల ఈతి బాధలకి, కష్టాలకి. ఒక వ్యక్తిని బలవంతంగా బయటకు గెంటేయాలన్నా, ఒక వ్యక్తిని బలవంతంగా అంతం చేయాలన్నా, ఒక వ్యక్తిని అసలు ఏ కారణము లేకుండా నిందించాలన్నా యొక్క నైతికతారగా చెప్పబడుతోంది. అటువంటి ఏడు నక్షత్రంలో కనుక కుటుంబంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ ఈ నక్షత్ర జాతకుల వల్ల వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అలాగే మిత్రతార అంటే అశ్వని భరణి కృత్తిగా రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఎనిమిదవ నక్షత్రం. అశ్వని నక్షత్రంలో పుట్టిన జాతకులు ఎవరికైనా సరే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు అత్యంత ఆప్తులుగాను మిత్రులుగాను ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క స్నేహము కలకాలము నిలబడిపోతూ ఉంటుంది. వాళ్ళే మనకి ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమతో ఉండేటువంటి మిత్రత్వంగా, మంచి స్నేహంగా కనబడుతూ ఉంటుంది ఈ యొక్క మిత్రతారలో పుట్టినటువంటి జాతకులు ఈ యొక్క సమాజంలో. అలాగే కుటుంబంలోనే కావచ్చు, చూస్తుంటాం కొంతమంది
తల్లిదండ్రులు పిల్లలు కూడా మంచి స్నేహభావంగా ఉంటూ ఉంటారు. కొంతమంది సమాజంలో ఎంతో అసలు కులమతాలకు అతీతంగా, అసలు కులమత ప్రాంత భేదాలకి సంబంధం లేకుండా ఆ వ్యక్తులు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాళ్ళకి మిత్రతలతో కలసబడేటువంటి వ్యక్తులు కనుక ఎదురైతే వాళ్ళని ప్రేమగా సాదరంగా ఆహ్వానించి అనేక రకాలుగా వాళ్ళకి ఉపచారాలు సమయంలో చేసి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈ మిత్రధారలో పుట్టినటువంటి ఆ మిత్రధారగా వచ్చేటువంటి జాతకులు నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్ర జాతకులకి. అలా ఏ నక్షత్రాన్ని చూసుకున్నా 8వ నక్షత్రం మిత్రధార అవుతుంది కాబట్టి 8వ లవాంకంలో వాళ్ళకి అత్యంత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. మరి ఇంకొకటి ఉంది, అశ్విని భరణి గుర్తుగా రోహిణి మృగశిర ఆర్ద్ర పునరస పుష్యమి ఆశ్లేష. ఈ యొక్క 9వ లవాంకం అంటే ప్రథమ లవాంకంలో 9వది. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జాతకులు పుట్టినటువంటి జాతకులు పరమమిత్రధారగా చెప్పబడుతోంది. కానీ పరమమిత్రధార అనేటువంటిది ఒక్కొక్కసారి అనేక రకాల కష్టాలని, అంటే ఈ యొక్క పరమమిత్రధారకి కుజుని యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి అనేక రకాల కష్టాలు ఇబ్బందులు రకరకాల సమస్యలు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. మరీ అంత మంచిదైతే ఏమీ కాదు పరమమిత్రధార చెప్పుకోవడానికి, కాకపోతే సహజంగా పరమమిత్రధార మంచిది అని మన శాస్త్రాల్లో రాసి ఉంటూ ఉంటుంది. అలాగే 27 నక్షత్రాల్లో ఎవరు పుట్టినప్పటికీ ఇక్కడ బంధాలు బంధుత్వాలతో సంబంధం లేదు. అది తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెలే కావచ్చు, ఎటువంటి రిలేషన్లు లేకపోయిండొచ్చు కాక, అంటే వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఈ యొక్క తారాబలాలు అంటే పేరులో ఉండేటువంటి నక్షత్ర బలాలు కన్నా జన్మ నక్షత్ర బలాలలో కనుక ఈ రకంగా కనుక ఉంటే వాళ్ళు వ్యతిరేకమైన నక్షత్రాలు అంటే 3 అంటే జన్మ సంపత్తి విపత్తార, నైజర తార, అలాగే ప్రత్యక్ తార. ఈ యొక్క తారాబలాలలో తరచబడే వ్యక్తులు వీళ్ళకి ఎప్పుడూ కూడా అనేక రకాల ఇబ్బందులు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. మిగిలినటువంటి జన్మ సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, ఈ జన్మతార ఇవన్నీ కూడా వాళ్ళకి మేలుని ఆనందాన్ని సంతోషాన్ని చక్కగా కలిగిస్తూ ఉంటాయి. ఇటువంటివి సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, మీకు వ్యతిరేకంగా మీకు మీతో ఎవరన్నా గొడవ పెట్టుకుంటున్నారు అంటే కనుక వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం ఏమిటో తెలుసుకోండి. అంటే కొంతమంది వ్యక్తులు చాలా ఇబ్బందికరంగా ఉంటారు, అంతం చేయడానికి కూడా వెనకడుగు వేయరు. అందుకోసం ఈ యొక్క విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. అందుకోసం కొంతమంది చాలా ప్రేమగా ఉంటారు, ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేలా ఉంటారు. అనేక రకాల స్నేహాలు అపరిచితుల వ్యక్తుల వల్ల కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని బంధాలు విడదీయలేనివిగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి విడదీయలేని బంధాలు కూడా మూల కారణము ఈ యొక్క తారాబలంగా చెప్పబడుతోంది. ఈ యొక్క తారాబలాల్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ప్రథమ తారకి అంటే ఎవరైనా పుట్టిన నక్షత్రంలో ఆ నక్షత్ర ఆధిపత్య, అంటే ఉదాహరణగా చెప్పాను మీకు అశ్విని నక్షత్రం అని చెప్పాను. అశ్విని నక్షత్రానికి ఆధిపత్య గ్రహం ఇక్కడ ఏదైనా ఉంది అంటే కనుక అది సూర్యుడిగా చెప్పబడుతోంది జన్మతారికి ఆధిపత్య గ్రహం. మరి 2వ నక్షత్రానికి సంపత్తారికి బుధుడిగా చెప్పబడుతోంది శాస్త్రం. బుధుడు మంచి మేధస్సు, తెలివికి తార్కాణం, మంచి మంచి ఆలోచనలతో సహితంగా మంచి మంచి అభిప్రాయాలు కూడా కలిగి ఉండేటువంటి గ్రహము ఈ యొక్క బుధుడు. అలాగే 3వ తార విపత్తారికి రాహువు ఆధిపత్య గ్రహం. అందువల్ల ఈ విపత్తార అంటే 1, 2, 3వ తార ఆధిపత్యానికి రాహువు గ్రహం కాబట్టి ఆ రాహువు గ్రహం విపత్తార అనుకోకుండా మన యొక్క పుట్టిన జన్మ నక్షత్రానికి అటో అవతల యొక్క వ్యక్తి నక్షత్రం విపత్తార అయ్యి వారు కనుక ఏ స్వాతియో శతవిషం అయిందనుకోండి, ఒకవేళ ఆరుద్రా స్వాతి శతవిషాలు, అది మరింత చెడుని చేస్తూ ఉంటాయి. వాళ్ళ వల్ల వీళ్ళకి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటివి మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఏదో విపత్తారం వస్తే అందువల్ల సమస్యలు కాదు, ఇటువంటి కనుక కలిస్తే కనుక ఆ రాహుకు సంబంధించిన నక్షత్రాలు కనుక వాళ్ళకి కలిస్తే వాళ్ళ వల్ల ఎప్పుడూ వాళ్ళకి ఇబ్బందులు, థెఫ్ట్ అనేది ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మనం చూసి సమాజంలో ముందుకు వెళితే కనుక వాళ్ళ యొక్క క్షేమాలు యోగాలు కూడా అన్ని రకాలుగానూ బాగుండి ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా సఖ్యతో ఉంటూ ఉంటాయి. ఒకవేళ జడ నక్షత్రాలు కనుక ఉంటే దానికి తగిన శాంతులు బుధులు కూడా ఉన్నాయి, అటువంటివి కూడా పాటించడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందాన్ని సంతోషాన్ని పొంది చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉంటూ మంచి వ్యక్తులకి దగ్గరగా మసులుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి గంట బొమ్మని నొక్కి నొక్కితే కనుక నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ఆటోమేటిక్ ఎడ్యుమేట్ చేయబడుతుంది. ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద ఉండేటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి.
ఆ యొక్క ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే నాకు అపాయింట్మెంట్ తీసుకున్న ప్రసిద్ధ అవకాశం మీ అందరికీ కూడా కలుగుతుంది. మరి వచ్చేటువంటి మరి యొక్క వీడియోలో మరిన్ని యొక్క ముఖ్యమైన విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.